ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మరొక పర్యాయము మనమందరము దైవ సన్నిధికి రావటానికి దేవుడు సహాయం చేశారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘననామానికి వందనాలు. 7 నెలలు మీరు మమ్మల్ని కాచి కాపాడి 8వ నెలలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మొదటి వారం మొదలుకొని ఈ నెలంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ బలపరచండి. ఇప్పుడు వాక్యముల నుంచి నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశం దేవుడు మనకి తోడుగా ఉండుట అనే అంశాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వచనాన్ని మనం ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చాలు. ప్రభునందు ప్రియులరా, యెషయా ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల కాలములో అతడు ప్రవక్తగా పనిచేశాడు. ప్రవక్తగా అతడు పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుడు, ప్రియులరా, మరి ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మిస్తాడు అని చెప్పి ఆయనను గురించి ఆయన ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రాకమునుపు ఆయన కన్యమరియ గర్భమందు ఆయన జన్మిస్తాడు అని, ఆయనకి ఇమ్మానుయేలు యొక్క పేరు పెట్టుదురు అని చెప్పి ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలు అనేటువంటి యొక్క మాటకి అర్థము దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని అర్థము. ప్రభునందు ప్రియులరా, దేవుడు మనుషుడికి తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనుషుడు దేవునికి తోడుగా ఉండటం కాదు, మనుషుడు దేవునికి కాపలా కాయటం కాదు, దేవుడే మనకి తోడుగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. శ్రమల్లో ఉన్నటువంటి యొక్క మనుషులకి, కష్టాల్లో ఉన్నటువంటి యొక్క మనుషులకి తోడుగా ఉండే దేవుడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఇశ్రాయేల్ యొక్క ప్రజలను కాపాడేవాడు, కొనుకుడు, నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు అనబడినటువంటి వ్యక్తి మనుషులకు తోడుగా ఉండాలి. దేవుడు అనేటువంటి వ్యక్తి మనుషులను కాపాడాలి. అది దేవునికి ఉన్నటువంటి, దేవుని బిడ్డలారా, లక్షణము. అయితే ఇమ్మానుయేలు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనుషుడికి, ఒక కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏమేమి మేలులు జరుగుతాయో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతో ఉండాలి అన్నా, దేవుడు మనకి తోడుగా ఉండాలన్నా, మనము యథార్థత కలిగి మనం ఉండాలి. ప్రియులరా, మనం యథార్థత కలిగి యథార్థమైనటువంటి యొక్క భక్తి చేస్తూ, యథార్థంగా మాట్లాడుతూ, యథార్థంగా మనం జీవించి, యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కొంతమంది యొక్క భక్తులకి దేవుని బిడ్డలారా దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో మనము దేవుని యొక్క లేఖనాన్ని మనం చూద్దాం. మొదటి మాట మనము దేవుని యొక్క వాక్యములో మనం చదువుదాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు యోబు గ్రంథములో ఒక చక్కటి మాట దేవుని బిడ్డలారా వ్రాయబడింది. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. చాలు. ప్రియులరా, ఈ భాగమల మనం చూసినప్పుడు యోబు భక్తుడు అంటున్నాడు, సర్వశక్తిమంతుడు ఇంకనూ నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. ప్రియులరా, యోబు భక్తుడికి తెలుసు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు తోడుగా ఉండేవాడు, నా దేవుడు సహాయం చేసేవాడు అని చెప్పి. ప్రియ దేవుని బిళ్ళరా, యోబు భక్తుడికి బాగా తెలుసు. ఈ భాగములో ఒక మంచి మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడు ఇంకనూ నాకు తోడుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఆయన జీవితంలో కలిగినాయి. దేవుని బిడ్డలారా,
దేవుడు యోబును గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడంటే, మరి భూమి మీద యోబు అంత భక్తి కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అని, అంత మాత్రమే కాదు ఊజలేశములో యోబు అంత ధనవంతుడు కూడా లేడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, దేవుని దృష్టిలో సాక్ష్యం పొందినటువంటి యొక్క యోబు, దేవుని యొక్క చేత ఆశీర్వదించబడినటువంటి యొక్క యోబు జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు అతడు పరిశోధించబడి శోధించబడి సమస్తాన్ని కోల్పోయి ఒంటరిగా అతడు దేవుని బిడ్డరా ఉండేటువంటి యొక్క పరిస్థితి వచ్చినప్పటికీ అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్నేహితులు, విడిచిపెట్టిన ఆస్తి, ఆయన విడిచిపెట్టి దేవుని బిడ్డరా వెళ్ళిపోయిన ఏది అతన్ని వదిలిపెట్టినా కానీ దేవుడు మాత్రం యోబుని వదిలిపెట్టలేదు అనేటువంటి యొక్క విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డరా, ఆస్తి తరిగిపోయింది, బలము తగ్గిపోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది, కుటుంబస్తులు వదిలిపెట్టారు, ప్రాణ స్నేహితులు దూరమయ్యారు, అన్నదమ్ములు దూరమయ్యారు, కట్టుకున్న భార్య కూడా అతనికి దూరమైంది, కానీ యోబుకు మాత్రం దేవుడు దూరం కాలేదు అనేటువంటి యొక్క విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పక్షమున యోబు నిలబడి ఓర్పు సహనముతో జీవించినప్పుడు యోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డరా, అతడు ఏదైతే కోల్పోయాడో తిరిగి మరలా యోబుకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, యోబు అంటున్నాడు సర్వశక్తిమంతుడు ఇంకనూ నాకు తోడుగా ఉన్నాడు. అంటే నాకింతకు ముందు ఆయన తోడుగా ఉన్నాడు, ఇప్పుడు తోడుగా ఉన్నాడు, ఇంకా ముందుకు కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి ఒక విషయాన్ని యోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు యోబుకు తోడుగా ఉన్నప్పుడు యోబు అంటున్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మన పిల్లలు నా చుట్టూ ఉన్నారంటే అది దేని చూపిస్తుంది అంటే ఐక్యతను చూపిస్తుంది, సమాధానం చూపిస్తుంది. దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం, నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉండెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని చెప్తున్నాడు. భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అనేటువంటి యొక్క మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, ఇది సమాధానం చూపిస్తుంది, ఐక్యతను చూపిస్తుంది, సంతోషాన్ని చూపిస్తుంది, దేవుని బిడ్డరా మరి ఆశీర్వాదాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడు ఇంకా నాకు తోడుగా ఉన్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నేను వేసే ప్రతి అడుగు అది నేతిలో పడుతుంది అన్నాడు. కింద ఫుట్ నోట్లు ఏమిచ్చాడంటే పాలలో పడుతుంది అన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు గనుక, దేవుని సన్నిధి నాతో ఉంది గనుక, నేను దేవునితో ఉన్నాను గనుక దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎక్కడికి మరి అడుగు పెట్టినా ఆ అడుగును దేవుడు పాలలో పడేటట్లుగా నేతులో పడేటట్లుగా చేస్తున్నాడు అని చెప్పి ఈ భాగంలో దేవుని బిళ్ళరా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏ కుటుంబానికైతే దేవుడు తోడుగా ఉంటాడో దేవుని బిళ్ళరా వాళ్ళు వేసేటువంటి యొక్క ప్రతి అడుగును దేవుడు స్థిరపరుస్తాడు, వాళ్ళు వేసేటువంటి యొక్క ప్రతి అడుగులో దేవుడు ఉంటాడు. దేవుని బిళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో మనము చేస్తున్నటువంటి యొక్క పనుల్లో, మనం వెళుతున్నటువంటి యొక్క మార్గంలో దేవుడు మనకి తోడుగా ఉండేటట్లుగా మన ప్రవక్తను మనం చూసుకోవాలి. దేవుని బిళ్ళరా, యోబు ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, యోబు దేవుని యొక్క దృష్టిలో దేవుని బిళ్ళరా అతడు ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని బిళ్ళరా చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని జీవించినటువంటి మనుషుడు యోబు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. దేవుని బిడ్డరా, ఈనాడు అనేక మంది కొన్ని పనులు చేస్తున్నప్పుడు, కొన్ని ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణాల్లో దేవుడు లేక, వారితో దేవుడు లేక దేవుని బిడ్డరా ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. ఒకరోజు ప్రభునందు ప్రియులరా మీరు గమనించండి, మరి సంసోను అనేటువంటి ఒక వ్యక్తికి మరి దేవుడు తోడుగా ఉండేవాడు, దేవుని ఆత్మ కలిగిన మనుషుడు. అయితే సంసోను ఒకరోజు దేవుని బిడ్డరా వెళ్ళకూడని చోటకి అతడు ప్రయాణమై వెళ్ళాడు, కూర్చోకూడని చోట కూర్చున్నాడు, చేయకూడని పనులు అతడు చేశాడు. ఆ టైంలో దేవుని బిడ్డరా దేవుడు ఆయనకి దూరమైపోయాడు, దేవుని ఆత్మ ఆయనకి దూరమైపోయినప్పుడు దేవుని బిడ్డరా ఆ యొక్క సంసోను అనుకుంటున్నాడంట, మరి దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఆయనకి తోడుగా లేడు. కారణం
ఆయన వెళ్ళకూడని చోటకి వెళ్ళాడు, అపవిత్రమైన చోటుకి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, దేవుడు లేకపోయినా నాతోనే ఉన్నాడు అని భ్రమలో ఉన్నాడు సంసోను. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు లేడనే విషయము ఎప్పుడు తెలుస్తుందంటే, అతడు పాపములో పడిపోయినప్పుడు, లోకములో జీవించినప్పుడు, చెడు జీవితంలో జీవించినప్పుడు, దెలియల ఒడిలో పడుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను వదిలిపెట్టినప్పుడు, ఫిలిస్తీన్లు ఆయన మీదకి వస్తున్నారని చెప్పుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఇదిగో ఎప్పటి వల్ల ఎరజిమ్ముకోవాలనుకున్నాడంట ఆయనకున్నటువంటి బలాన్ని. కానీ అప్పటికే దేవుడు అతనికి మరి తోడుగా లేకుండా అతన్ని విడిచిపెట్టాడు అనే విషయాన్ని మనం దేవుని యొక్క లేఖలు మనం చూడగలం. దేవుని బిడ్డలారా, ఒకరోజు మరి మరియా యోసేపులు యేసుక్రీస్తు ప్రభువారిని 12వ ఏట యెరూషలేముకి దేవుని బిడ్డలారా తీసుకుని వెళ్ళినప్పుడు, యెరూషలేము యొక్క పండుగకు వెళ్ళినప్పుడు, ఆ పండుగలో దేవుని బిడ్డలారా ప్రభు వారితో ఉన్నారు, ప్రభుతో వాళ్ళు ఉన్నారు. అయితే వారు వెళ్ళిన తర్వాత పండుగను ఆచరించి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారంట, యేసు ప్రభువారు మాతోనే ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు, మా ప్రయాణంలో ఉన్నాడు అనుకున్నారు. అయితే ఒక దిన ప్రయాణము వాళ్ళు చేసి వచ్చిన తర్వాత వాళ్ళతో యేసయ్యా లేడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రయాణంలో దేవుడు ఉన్నాడా? నీ ప్రయాణంలో దేవుడు ఉన్నాడా? నీ కుటుంబముతో దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? మరియా యోసేపులు మాతోనే ప్రభు ఉన్నాడు అనుకున్నారు, అయితే తీర చూస్తే ప్రభు లేడు. అయితే వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి వెదికారు. దేవుని బిడ్డరా, సంత వీధిలో వెతికిన వాళ్ళు కొందరు మనం చూస్తాం. దేవుని బిడ్డరా, వీధుల గుండగా వెతికారు, బంధువుల్లో వెతికారు, కానీ ఆయన అక్కడ లేడు. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడంటే దేవుని యొక్క మందిరములో ఉన్నాడు. ప్రభు వారితో లేకపోయినా ఉన్నాడు అనుకున్నారు దేవుని బిడ్డరా. కానీ ఇక్కడ యోబు అంటున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను, దేవుడు నా కుటుంబముతో ఉన్నాడు, నా పిల్లలు నాతో ఉన్నారు అని చెప్తున్నాడు. నీ పిల్లలు నీతో ఉన్నారా? దేవుని సన్నిధి నీతో ఉందా? నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా? నీ కుటుంబములో దేవుని యొక్క అభిషేకం ఉందా? నీ బిడ్డలు నీతో ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయి, దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు నీ కుటుంబం నీతో ఉండాలి. దేవుని బిడ్డలారా, యోబు కుటుంబము మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం. పిల్లలు తనతో ఉన్నారు, తను వేసే ప్రతి అడుగు అది దీవెనకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, మరొక విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, పరిశుద్ధ లేఖనములో మనము ద్వితీయ దేశకాండము మరి 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆ భాగములో దేవుని బిడ్డలారా ఒక చక్కటి మాట మోషే భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడతాడండి. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చాలు. ప్రభునందు ప్రియులారా, మరొక విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ భాగములో దేవుడు మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డరా, నిర్గమకాండములో ఒకసారి మాట్లాడిన దేవుడు ఈ ద్వితీయ దేశ కాండములో 2వ పర్యాయము దేవుడు మరలా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా వారికి తోడుగా ఉన్నాడో, దేవుని బిడ్డరా ఐగుప్తు దేశములో నుండి వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభములో నుండి, రాత్రి అగ్నిస్తంభములో నుండి దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లరా, మరి దేవుడు వారిని పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభముల నుండి నడిపించుకుంటూ వస్తూ దేవుడు తోడుగా ఉండి వారికి ఏ లోటు లేకుండా దేవుడు సహాయం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా, మరి దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తే, మరి ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క ప్రయాణములను అంటండి, వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క ప్రాంతములో పగలు దరిదాపుగా ఇంచుమించు దేవుని బిడ్డరా 50 నుండి 55 డిగ్రీలు ఉష్ణోగ్రత మరి ఆ ప్రాంతములు ఉండదంట. ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క దేవుని బిడ్డరా అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఉండటానికి దేవుడు మేఘస్తంభములో నుండి నడిపించాడు. రాత్రి వచ్చేసరికి ఎముకలను కొరికేటువంటి యొక్క చలి ఆ ప్రాంతంలో రాత్రుల్లో దేవుని బిడ్డరా భయంకర చలిగా ఉండేదంట. గాఢంధకారపు చీకటి ఆ టైంలో దేవుడు వారికి తోడుగా ఉన్నటువంటి యొక్క దేవుడు ఆ రాత్రుల్లో దేవుని బిడ్డరా అగ్ని స్తంభముగా వచ్చి దేవుడు వారికి వెచ్చదానాన్ని ఇచ్చి దేవుని బిడ్డరా వారిని నడిపించాడు. అందుకే బైబిల్ చెప్తుంది 40 సంవత్సరాలు ఇస్రాయేల్ యొక్క ప్రజలకి దేవుడు తోడుగా ఉండి అరణ్యములో దేవుని బిడ్డరా నడిపించాడు. వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డరా అరణ్యములోనంట వారికి ఏ లోటు లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బండ నుండి దేవుడు వారికి నీరిచ్చాడు. దేవుని బిడ్డరా ఆకాశము నుండి మన్నాను కురిపించి దేవుడు వారికి సమృద్ధిగా భోజనం పెట్టాడండి. అయితే ఇస్రాయేల్ యొక్క ప్రజలు అరణ్యములో ఒకరోజు దైవజనుడి దగ్గరకు వచ్చి అంటున్నారు, దైవజనుడా ఈ మన్నా మేము తింటున్నాం,
అయితే మరి కాయగూరలు తింటున్నాం, మాకు మాంసం తినాలని ఉంది అని చెప్పి అడిగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రియులరా, మరి దైవజనుడైన యొక్క మోషే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా వీళ్ళు మాంసం అడుగుతున్నారయ్యా, మరి ఎలా నేను వీళ్ళకి పెట్టగలను, నీవే సహాయం చేయమని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మోషే అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే వాళ్ళు మాంసం అడుగుతున్నారు, మాంసం కోసం కూడా వాళ్ళు బాధపడి ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చారంటండి మాంసం కోసం, ఏదో చిన్న పిల్లలు ఏదైనా వస్తువు అడిగితే ఇవ్వకపోతే ఏడ్చినట్లుగా ఇస్రాయేల్ యొక్క ప్రజలంట మాంసం కోసం ఏడ్చారంట. అంత మాత్రమే కాదండి, ఇస్రాయేల్ ప్రజలంట మాంసాపేక్ష కలిగినటువంటి మనుషులంట. వాళ్ళు ఎంత ఆశ అంటే వాళ్ళకి అన్నం పెట్టినప్పుడంట మాంసం కూర ఒకవేళ వడ్డిస్తే పక్కవాడి ఏమైనా ముక్కలు ఆగితాడేమో చేపెట్టుకుని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అంటండి, కళ్ళు తెరిచి. అంత ఆశ కలిగినటువంటి వాళ్ళు మాంసం కోసం ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, వీళ్ళు మాంసం కోసం అడుగుతున్నారు గనుక నీవు వచ్చి నాకు చెప్పావు గనుక వీళ్ళకి ఒకరోజు కాదు, 4 రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు కాదు, నేను ఈ అరణ్యములో ఇన్ని లక్షల మంది ప్రజలకి 4 రోజులు ఇంకా మాకు మాంసం అక్కర్లేదు అన్నట్లుగా నేను వారికి పెడతానని చెప్పి దేవుడు వారికి దేవుని బిడ్డరా మాంసం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెప్తుంది ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేటువంటి దేవుడు ప్రభునందు ప్రియులరా, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అరణ్యములో 40 సంవత్సరాలు వారికి ఏమీ తక్కువ కాలేదండి. దేవుని బిడ్డరా ఆత్మీయ జీవితంలో ఏ లోటు లేకుండా ఆయన పోషించగలిగినటువంటి దేవుడు, మన ఆత్మను తృప్తిపరచగలిగినటువంటి దేవుడు, సమృద్ధి అయినటువంటి ఉపదేశాన్ని చేయగలిగిన దేవుడు దేవుని బిడ్డరా. అయితే శారీరకంగా కూడా మనము ఏ అవసరతలైతే మనం ఉంటామో మన ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు. అందుకే దేవుని బిడ్డరా పౌలు బగారు అంటాడు కదా, దేవుని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి మీరు తెలియచేయండి, చింతించడం మానేయండి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, అయ్యో నా భవిష్యత్తు ఏంటని నువ్వు భయపడనక్కర్లేదు, ఎందుకంటే దైవ సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, దేవుని ఎందు విశ్వాసముంచగలిగితే, నువ్వు దేవుని నమ్మగలిగినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసుని యొక్క మహిమలో ప్రతి అవసరము తీర్చబడుతుంది అని పౌలు గారు దేవుని యొక్క లేఖనము ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులరా అవసరాలు తీర్చగలిగిన దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకి 40 సంవత్సరాలు అరణ్యములో తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు, 40 సంవత్సరాలు అరణ్యములో శూన్యముల నుండి సృష్టిని కలగజేసిన దేవుడు వారిని పోషించగలిగితే ఈరోజు దేవుని బిడ్డరా మనలను పోషించడానికి ఆ దేవుడు సమర్థుడండి. దేవుని బిడ్డరా మన అవసరాలు తీర్చడానికి ఆయన శక్తివంతుడండి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన సర్వకృపానిధిగు దేవుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పౌలు గారు అంటున్నాడు ఇదిగో ఆయన శ్రీమంతుడైనటువంటి దేవుడు అని దేవుని యొక్క లేఖనములో తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏ లోటు లేదండి, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములను కూడా ఆయనవే, వెండి నాది, బంగారము నాది, పశువులు నావి, సర్వ భూమి నాది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా ఆయనను కలిగి ఉన్నటువంటి ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితంలో ఏ లోటు రాలేదు అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డరా యోబుకి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు యోబుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఎక్కడ అడిగి పెట్టినా, అతడు ఏ పని చేసినా దేవుడు అందులో అతనికి దేవుని బిడ్డరా సఫలతనిచ్చాడు, దేవుని బిడ్డరా మేలు చేశాడు, ఆశీర్వదించాడు దేవుని బిడ్డరా. అయితే మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం 2వ అనుభవాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలకి 40 సంవత్సరాలు ఏ లోటు రాకుండా దేవుని బిడ్డరా మరి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పోషించేటువంటి దేవుడు అండి. కొంతమంది నేను ఎలా పోషించబడాలి, నేను ఎలా బ్రతకాలి, నా భవిష్యత్తు ఏంటి అని చెప్పి భవిష్యత్తును గురించినటువంటి భయము దేవుని బిడ్డరా కొంతమంది కలిగి దేవుని బిడ్డరా ఏ పని చేయకోకుండా కృంగిపోతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో నీ ఉండు, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది బంధకములో పడి ఉండియు నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటను మరలా ప్రవేశించండి, రెండంతల మేలు నేను మీకు చేస్తాను. మేలు చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుని బిడ్డరా, సహాయం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడద్దు, కృంగిపోవద్దు, కలవరపడవద్దు, నేను నీతో ఉన్నాను, నేను నీకు సహాయము చేసేవాడనై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. గనుక దేవుని బిడ్డరా ఆయన తోడుగా ఉంటే మన జీవితంలో దేవుని బిడ్డరా ఏ లోటు రాదు, వచ్చినా దేవుడు ఖచ్చితంగా
మనకు సహాయం చేస్తాడండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొన్నను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దివై ఉండదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కారా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మంచి గోధుమలతో దేవుడు వారిని తృప్తిపరిచాడు, కొండ తేనెతో దేవుడు వాళ్ళని తృప్తిపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా దేవుడు వారిని దేవుని బిడ్డలారా దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ అనుభవానికి మనం వెళ్ళినట్లయితే రెండవ రాజుల గ్రంథం 18:7 కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చాలండి ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తే, మూడవ అనుభవాన్ని మనం చూస్తే, ఈ భాగములు మనకి హిజ్కియా రాజు కనబడుతున్నాడు. ఈ హిజ్కియా రాజు దేవుణ్ణి సన్నిధిలో ప్రియులారా మరి దేవుని కలిగినటువంటి ఒక వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ హిజ్కియా రాజు మరి దక్షిణ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. యోధా గోత్రాన్ని బెన్యమీను గోత్రాన్ని ఆయన పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా అంట దేవుని యొక్క సన్నిధిలో ప్రియా దేవుని బిడ్డరా అతడు ఏం కలిగి ఉన్నాడంటే విశ్వాసము కలిగి ఉన్నాడు అనే మాట ఈ 18:7 మొదటి భాగాల్లో మనం చూస్తామండి. అతడు విశ్వాసము కలిగి ఉన్నాడు, అతడు నీతి కలిగి ఉన్నాడు, అతడు దేవుని బిడ్డరా అపవిత్రమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు, విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చెడిని అసహించుకునంట అతడు మంచిని హత్తుకుని దేవుని వెంబడించాడు అని దేవుని బిడ్డలారా హిజ్కియాను గురించి వ్రాయబడింది. దేవుని యొక్క సన్నిధిలో హిజ్కియా ఒక మంచి తీర్మానముతో దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా దేవుని వెంబడిస్తూ ఉన్నాడు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో లేచి అతడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రజలను సమకూర్చి దేవుని యొక్క మందిరానికి తీసుకుని వచ్చి దేవుని బిడ్డలారా దేవుని యొక్క పాదాల దగ్గర వాళ్ళు మొరబెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. తనను తాను దిద్దుకున్నాడు, తనను తాను సరి చేసుకున్నాడు, ప్రజల్లో ఆత్మీయ చైతన్యం తీసుకొచ్చాడు. దేవుని యొక్క మందిరములో దేవుని బిడ్డలారా యెరూషలేము యొక్క పట్టణములో ఉజ్జీవం రగలటానికి కొరకు అతడు దేవుని బిడ్డలారా కారకుడయ్యాడు. దేవుని యొక్క సన్నిధిలో అతనిలో ఉన్నటువంటి కొన్ని మంచి గుణలక్షణాలను దేవుడు చూచి, ఆయన భక్తిని చూచి, ఆయన విశ్వాసాన్ని చూచి, ఆయన యథార్థతను చూచినప్పుడు దేవుడు సంతోషించి దేవుడు అనుకున్నాడంట, నేను ఈయనకి తోడుగా ఉండాలి, నేను ఈయనతో ఉండాలి, ఈయన రాజ్యంని నేను అభివృద్ధిపరచాలి, ఈయన కుటుంబంతో నేను ఉండాలి, ఈయనతో నేను ఉండాలని చెప్పి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా మీరు గమనించండి, హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు? అతడు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు? అతడు నీతి కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు అనగా అతడు విగ్రహారాధనకి దూరంగా ఉన్నప్పుడు. ఎప్పుడు అనగా అతడు చెడుని అసహించుకున్నప్పుడు. ఎప్పుడు? అన్యాయము, అక్రమము, మోసము, దగ ఈ అన్నిటికీ దూరంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా దేవుని వెంబడిస్తూ వ్యర్థమైన వాటిని వెంబడించక, లోకాన్ని వెంబడించక, పాపాన్ని వెంబడించక, దేవుని వెంబడిస్తూ దేవుని కొరకు ఆయన జీవించటం ద్వారా దేవుడు దేవుని బిడ్డలారా ఆయనకి తోడుగా ఉన్నాడు అండి. అతడు చెడుని అసహించుకున్నాడు, మంచిని హత్తుకుని ఉన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా దేవుని కలిగి ఆయన జీవిస్తూ ఉండగా దేవుడు ఆయనకి తోడుగా ఉండెను. ఈరోజు అదే దేవుడు కోరుకుంటున్నాడు, మానవ జాతికి ఆయన తోడుగా ఉండాలని. ఇమ్మానుయేలుగా ఆయన లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. నేను మొట్టమొదటి మీకు చెప్పాను, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మనకు తోడుగా ఉండే దేవుడు అండి, మన కన్నీరు తుడిచే దేవుడు అండి. శ్రమలోని అతనికి తోడయ్యందును, ఇదిగో నేను అతని శ్రమల నుంచి విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన కష్టాల నుంచి, మన బాధల నుంచి, మన బంధకాల నుంచి దేవుని బిడ్డలారా మన దరిద్రత నుండి విడుదల చేయగలిగినటువంటి దేవుడు అయ్యున్నాడు ఆయన. హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక హిజ్కియాని దేవుడు ఆశీర్వదించడం మాత్రమే కాకుండా తన యొక్క దేవుని బిడ్డలారా రాజ్యమంతటలో దేవుడు అభివృద్ధిని మరి చేసి హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా దేవుడంట ఆయనకంట జయాన్నిచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు జయాన్నిచ్చాడండి. అవును, దేవుడు మనతో ఉన్నప్పుడు, మన కుటుంబంతో ఉన్నప్పుడు మనకి జయము కలుగుతుందండి. పాపం మీద జయనిచ్చే దేవుడు దేవుని బిడ్డరా, పాపం మీద జయనిచ్చే దేవుడు, మన శరీర కోరికల మీద జయనిచ్చే దేవుడు, శత్రు మీద జయనిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన, లోకాశుల మీద జయాన్నిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు, జయ జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు అయ్యున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా ఆయన ఎక్కడికి వెళ్ళినా
రాజులు అంటే రాజుల కాలంలో యుద్ధం చేసేవాళ్ళు. ఆయా రాజ్యాలు ఆయన మీదకి ఇద్దరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడు తెలుసా? ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. శత్రుల మీదకి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డరా, దేవుడు శత్రుల మీద ఆయనకి జయాన్నిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు జయం పొందాలంటే, నీ జీవితంలో మేలు కలగాలంటే, మొట్టమొదటగా నిన్ను నీవే దేవుని యొక్క సన్నిధిలో దిద్దుకోవాలి. దేవునికి ఇష్టము కానిది ఏది ఉన్నా, పాపం ఒకవేళ మళ్ళా ఉంటే, మనము ఎక్కడికి వెళ్ళినా జయం పొందలేం. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, నీతి కలిగి ఉన్నప్పుడు, యథార్థత కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడండి. దేవుడు చెప్తున్నాడు యెహోషువతో, యెహోషువ ఇదిగో నేను ఎరుకో పట్టణం మీద జయాన్ని పోతున్నాను, అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నప్పుడు యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, యెరికో పట్టణం మీద జయాన్ని పొందగలిగారు. అయితే ప్రజలు వచ్చి అంటున్నారు, హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నాం కదా, రండి మనం వెళ్ళి యుద్ధం చేద్దాం, ఎంతమంది అక్కర్లేదు అని యెహోషువ గారి దగ్గరకు వచ్చి, కొద్ది మంది వెళతాం అని చెప్పేసి, దరిదాపుగా ఒక ఇంచుమించు ఒక 3,000 మంది వెళతామని చెప్పేసి అన్నప్పుడు, మీ ఇష్టమన్నాడు యెహోషువ గారు. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు యెరికో పట్టణం మీద విజయాన్నిచ్చాడు దేవుడు. శపితమంది ఏది మీలో ఉండడానికి వీలేదన్నాడు. కానీ దేవుడు ఏదైతే శపితమైంది వద్దన్నాడో, ఆ శపితమైనటువంటి దానిని దేవుని బిడ్డరా ఆకాను తీసుకుని తన గుడారంలో పెట్టుకున్నాడు. అయితే వారు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు, చిన్న పట్టణం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయారండి, ఓడిపోయారు. కొంతమంది చనిపోయారు, మిగిలిన వారు సిగ్గుతో వెనక్కొచ్చేశారు. యెహోషువ భక్తుడు ఏడుస్తున్నాడు, అయ్యో ప్రభువా, ఎందుకు నన్ను బయటికి తీసుకొచ్చావు? ఈ యోర్దనను ఎందుకు దాటించి తీసుకొచ్చావు? ఎందుకు మరి నాకు ఈ అపజయం కలిగింది? నువ్వేమని చెప్పావు, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నేను నీకు విజయాన్నిస్తానని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు నాకు వాటము కలిగిందని ఏడ్చి ప్రార్థిస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు ప్రార్థించవలసిన సమయం కాదు, పరిశుద్ధపరచవలసిన సమయం, దిద్దుకోవలసిన సమయం, మార్పు కోరుకోవలసిన సమయం అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, మన జీవితంలో అపజయం కలగటానికి కారణమేంటి తెలుసా? మన పాపమే. మనకి మేలు కలగకుండా ఉండటానికి కారణమేంటి తెలుసా? పాపమే. అంటున్నాడు, మీ దోషముల వాటి క్రమాన్ని తప్పించుచున్నవి మీకు మేలు కలగకుండా ఒక కారణం మీ పాపములే. మీ పాపములు బట్టి మిమ్మల్ని మొత్తుతాను, మీ పాపములు బట్టి మీరు బాగుపడకుండా చేస్తానంటున్నాడు ఆయన. పాపమును వదిలిపెట్టి, అక్రమాలు వదిలిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగితే దేవుడు తోడుగా ఉంటాడు, జయాన్నిస్తాడు. దేవుని బిడ్డలారా, సమాధాన కర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా సితగా దొక్కించును అంటున్నాడు పౌలు గారు. దేవుని బిడ్డలారా, మనము పోరాడినది శరీరంతో కాదు గాని, మనుషులతో కాదు గాని, దేవుని బిడ్డలారా మనము పోరాడినది ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశ మండల మీద లెక్క దురాత్మ సమూహములతో మన పోరాటం, మన యుద్ధము. అందుకే పౌలు గారు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావో, అవి దుర్గములను త్రోయగలిగినటువంటి యొక్క బలమైనవి అంటున్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు సాతాన్ని జయించాలన్నా, పాపాన్ని జయించాలన్నా, లోక ఆశలను జయించాలన్నా, నువ్వు చేయగలిగింది ఒకటే, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థించు, దేవుని మీద నువ్వు ఆధారపడు. అప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డరా మన జీవితంలో మేలు కలుగుతుంది. తోడుగా ఉండేటువంటి దేవుడు దేవుని బిడ్డరా, ఇదిగో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యోబుకు తోడుగా ఉన్నాడు, శ్రమల నుంచి విడిపించాడు దేవుని బిడ్డరా, కుటుంబం అంతటికి ఐక్యతనిచ్చాడు, సమాధానిచ్చాడు, సంతోషాన్నిచ్చాడు దేవుని బిడ్డరా. ఇస్రాయేల్ యొక్క ప్రజలకి ఇంచుమించు 40,00,000 మంది ప్రజలకి అరణ్యములో తోడుగా ఉండి శత్రుల మీద విజయాన్నిచ్చిన దేవుడు దేవుని బిడ్డరా, కష్టాల నుంచి విడిపించిన దేవుడు, ఏ లోటు రాకోకుండా పోషించినటువంటి దేవుడు ఆయన. ప్రియా దేవుని బిడ్డరా, పొలాలున్నా కొంతమంది భయమే, ఆస్తుపాస్తులున్నా ఇంకా భయమే, ఇంకా నేను ఎలా బ్రతకగలను, ఇంకా ఎలా బ్రతకగలను, ఎన్ని దేవుడు ఇచ్చినా మనుషుడికి దేవుని బిడ్డలారా తృప్తి లేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు యొక్క నిరీక్షణ లేక ఈ భయం. దేవుడు మనతో ఉన్నాడండి, ఆ నిరీక్షణ కలిగి మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనకి ఏ లోటు రానియడండి. అరచుచున్న పిల్ల కాకులకి ఆహారం చిదపరచిన దేవుడు మనకి చిదపరుస్తాడు. దేవుని బిడ్డలారా మూడు అనుభవాన్ని మనం చూస్తున్నాం, ఇజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నాడు, తను ఎక్కడికి వెళ్ళినా జయము కలిగింది. మనకు కూడా తోడుగా ఉండి ఈ అనుభవం గుండగా దేవుడు తీసుకుని వెళ్ళి మన కాపాడుతాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి కానీ మనము దేవుడికి తోడుగా ఉండకూడదు. దేవుడే మనం కాపాడాలి కానీ మనము దేవుని కాపాడేటువంటి రీతిలో ఉండకూడదు. అదే దేవుని యొక్క వాక్యం నేర్పిస్తున్న
పాఠం. ఇశ్రాయేల్ ప్రజలను కాపాడేవాడు కునుకుడు, నిద్రపోడు, నీ రాకపోకల్లో యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఇది మొదలుకుని యెరూషలేము చుట్టూ పర్వతాలున్నట్లు మీ చుట్టూ నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అట్టి ఇమ్మానుయేలు దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి ప్రతి అవసరతను ప్రభుత్వం మహిమార్థమై తీర్చి మీ జీవితముల జయ జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా జయ జీవితాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావీదు గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.